అది ఏ కాఫీ టీజ్ నుంచి బాబు ఇది అసలు అది చాలా కరెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ కాలేజెస్కి మామూలుగా. వెళ్ళిన వాళ్ళు చేసిన వాళ్ళకి తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది చెప్తా ఉన్నారు. సో అండ్ ఈవెన్ ఐ థింక్ ఈ డబ్ స్మాష్ కానీ మీమ్స్ కానీ వీటిల్లో కూడా వాళ్ళ క్రియేటివిటీ యూస్ చేసి మరి దాన్ని మార్చి కూడా చేసుకుంటున్నారు అనమాట. అంత బాగా వెళ్ళిపోయింది ఆడియన్స్ లోకి. అంత హైప్ వచ్చిన తర్వాత మళ్ళీ థియేట్రికల్ ట్రైలర్ ఎలా ఉండాలని టెన్షన్ పెట్టుకుంది అందరికి. అండ్ టీజర్లో అది ఉంటుంది, సినిమాలో టీజింగ్ అది ఉంటుంది, కానీ ఇట్స్ నాట్ అబౌట్ దాట్ అని, ఇట్స్ ఫన్ బట్ మొత్తం అది కాదు అని చెప్పడానికి అప్పుడు థియేటర్కి ట్రైలర్ కట్ చేసిన తర్వాత ఫస్ట్ మెయిన్ జ్యూస్ మాకే నవ్వు వచ్చింది. అండ్ చాలా మంది కొత్త వాళ్ళు చూసిన వాళ్ళు అర్థం కాల, అంటే హీరోకి ప్రకాష్ రాజ్ కి ఏంటి అసలు వాళ్ళ రిలేషన్ ఏంటి అనేది అర్థం కాల. అంటే జనరల్ గా ప్రకాష్ రాజ్ గారు ఉన్నారంటే అది కూడా లవ్ స్టోరీ అంటే ఫాదర్ అని ఫిక్స్ అయిపోతూ ఉంటాం కదా. సో ఆ కన్ఫ్యూజన్ లో ఉన్నారు, ఇదేదో బాగుందా సస్పెన్స్ లో వదిలేద్దామని ఉద్దేశం. టీజర్ ఏదైతే కంటెంట్ ఉందో చూడగానే కంప్లీట్ గా రొమాంటిక్ ఫీల్ లోకి వెళ్ళిపోతారు, సినిమా జానర్ కూడా అదే అయి ఉంటుంది అన్నదే ఫిక్స్ అయిపోతారు కదా. ఆ రిస్క్ ఎక్కడ అనిపించలేదా మీకు అది రిలీజ్ చేసినప్పుడు? లేదండి, ఫస్ట్ అసలు అంటే సినిమాలో లేని నేను చూపించట్లా. ఓకే, సినిమాలో ఉంది అది ఒక పార్ట్. అండ్ ఆ కెమిస్ట్రీ కూడా ఇద్దరిది ఏంటంటే అమ్మాయి కొంచెం ఇక్కడ ఉంటది, కంట్రోల్ లో పెడతా ఉంటది అన్నమాట. సో అందుకని వేసే ఈడు వేసే యథవాష లేస్తూ ఉంటాడు కనుక మళ్ళీ కొంచెం. సో క్యారెక్టరైజేషన్ అనేది కనపడదు అండర్ కరెంట్ లో. థియేటర్కల్ ట్రైలర్ లో వి గేవ్ దమ్ క్లియర్ పిక్చర్. కిల్లింగ్ లుక్స్ అనుపమ అయితే అసలు ఫస్ట్ టీజర్ లో అంత బ్యాక్ కనపడింది మరి కిల్లింగ్ లుక్స్ ఎంత. ఒక్క లుక్ చాలదు ఇలా చేస్తుంది కదా బ్యాక్ నుంచి కూడా కిల్లింగ్ లుక్స్. టామ్ ఇస్ వెరీ బ్యాడ్ దిస్ డేస్. డౌట్ అడుగుతుంది ఆయనకు అన్నీ తెలుసు, అండర్ ప్లే చేస్తున్నా. బట్ ఐ థింక్ మీరు అంత యునో రొమాంటిక్ గా ఒక సీన్ ని చేయడం ఐ థింక్ ఫస్ట్ టైం అనుకుంటా మీ కెరియర్ లో. అంటే ఫస్ట్ అమ్మాయి షాట్స్ ఉన్నాయని నన్ను కొంచెం లేట్గా పిలిచారు లొకేషన్ కి. ఓకే, వెళ్తున్నా ఇంకా తెస్తున్నారు, సరే కొంచెంసేపు కూర్చున్నా ఇంకా బోర్ కొట్టింది వెళ్ళాను క్యారవాన్ కి, మళ్ళీ ఒక గంట తర్వాత వచ్చారు ఇంకా చిక్కుంది. అంటే అది డిఫరెంట్ టైప్ లో ట్రై చేసాం బికాజ్ దట్ షుడ్ లుక్ క్యూట్. అవును, నాట్ లైక్ కొంచెం వల్గర్ గా అనుకున్నాను. అవును అవును. సో వి వర్ స్టాండింగ్ సెట్టింగ్ డూయింగ్ డిఫరెంట్ డిఫరెంట్ థింగ్ కెమెరా యాంగిల్స్ అది ఇది అని చెప్పి. ఏంటి అసలు ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? ప్రాబ్లం లేదు, చెక్కుతున్నాను. ఎక్కడ చెక్కారు? ఇంకా చాలా బాబు సీన్ ఉంది బ్యాలెన్స్ అంటే అప్పుడు ఒక్క షాట్ తీసి